నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కరివేపాకు చాలామంది కరివేపాకు ఏదో రుచి కోసము వాసన కోసము వాడుతున్నట్టుగా భావిస్తారు ఒక సామెత కూడా ఉంది ఎవరినైనా వాడుకుని వదిలేస్తే కూరలో కరివేపాకులాగా చేశారు కదా అంటుంటారు చాలామంది కరివేపాకుని తినేటప్పుడు కూరలో ఉండే కరివేపాకు చారులో సాంబార్లో పప్పు చారులో ఉండే కరివేపాకు తీసి పక్కనేస్తారు ఈ కరివేపాకుకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి విశిష్టమైన పోషక విలువలు ఉన్నాయి కరివేపాకుని శాకాహారము మాంసాహారం అన్ని కూరల్లో కూడా వాడతాం చింతపండు చారు రసము పప్పుచారు సాంబారు అన్నిట్లో కూడా వేస్తాం తిరగమాత పోపులో కూడా వేస్తాం కరివేపాకుతో కరివేపాకు కారం అని కరివేపాకు కారం ఇడ్లీల్లో వేసుకుంటాం దోశల్లో వేసుకుంటాం అన్నంలో కూడా కలుపుకొని తింటూ ఉంటాం కరివేపాకు పచ్చి కరివేపాకు దొరకని వారు కరివేపాకు ఎండబెట్టిన తర్వాత దాని నుంచి పొడి చేసి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది పచ్చి కరివేపాకు ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో కరివేపాకు పొడికి కూడా అవే ఔషధ గుణాలు ఉన్నాయి ఈ కరివేపాకు పొడితో టీ చేసుకుని టీ తాగచ్చు కరివేపాకుని మనం ఎక్కడ ఉన్నా ఆ మధ్యలో ఉండే కాడ ఈయన తీసేసి ఆకులు తప్పనిసరిగా తినాలి ఒకసారి అలవాటు చేసుకుంటే కరివేపాకుని మీరు వదిలిపెట్టరు మీరు కరివేపాకు తినటం మొదలైతే మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మీరే ఆ మార్పు ఏంటో చూస్తారు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలలో మొట్టమొదటిది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠరసము క్లోమరసము పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచి అజీర్తిని నివారించి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది మలబద్ధకాన్ని కూడా నివారించే గుణమున్నది మలబద్ధకాన్ని నివారిస్తే మొలలు అరిసి మొలలు మూల శంక పైల్సు రావు రెండు కరివేపాకు వినియోగం వల్ల స్థూలకాయము భారీ వాళ్ళు బరువు తగ్గుతారు మూడు చాలామందికి మూత్రంలో చీము కణాలు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఇవి మందులు వాడిన తర్వాత మళ్ళీ నెలకి రెండు నెలలకు తరచుగా వస్తుంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా తరచుగా వస్తుంటాయి ఎన్నిసార్లు యాంటీబయాటిక్ మందులు వాడినా ప్రయోజనం ఉండదు మూత్ర విసర్జన సమయంలో మంట నొప్పి చురుకు వీటితో పాటు కొన్ని సందర్భాల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మలేరియా జ్వరములో ఏ విధంగా చలి జ్వరం ఉంటుందో ఆ విధంగా చలి జ్వరం వస్తుంది మూత్ర పరీక్ష చేసినప్పుడు మూత్రములో చీము కణాలు సాధారణంగా రెండు మూడు దాటి ఉండకూడదు ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇరవై ముప్పై చీము కణాలు ఉంటాయి ఇటువంటి మూత్రంలో చీము కణాలు ఉన్నవారికి కరివేపాకు పొడి దాల్చిన చెక్క పొడి కలిపి రెండు కలిపి తాగటం వల్ల శాశ్వతముగా ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్లు అరికట్టవచ్చు మూత్రంలో వీటితో పాటు కరివేపాకు దాల్చిన పొడితో పాటు దాల్చిన చెక్క పొడితో పాటు తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన ఆయుర్వేద ఔషధం ఒకటి ఉంది దాని పేరు పునర్నవా పునర్నవా ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇది హిమాలయ కంపెనీ వాళ్ళు ట్యాబ్లెట్లు అమ్ముతారు ఇవి అలోపతి మందుల షాపుల్లోనూ ఆయుర్వేద మందుల షాపులో కూడా దొరుకుతుంది ఉదయం ఒక ట్యాబ్లెట్ రాత్రి భోజనం తర్వాత ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత రెండు ట్యాబ్లెట్లు వరుసగా మూడు నెలలు పునర్నవ ట్యాబ్లెట్లు తీసుకుంటే తరచుగా మూత్రములో ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించబడుతుంది ఏ కారణం వల్ల కానీ క్రియాటినిన్ రక్తంలో పెరిగినప్పుడు ఈ పునర్నవ ట్యాబ్లెట్లు వాడటము ద్వారా సీరం క్రియాటినిన్ ఐదు ఆరు ఏడుకు పెరిగిన వాళ్ళకు కూడా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నది కొంతమంది రోగులు డయాలిసిస్ మీద ఉన్న రోగులు కూడా పున్న వా ట్యాబ్లెట్లు వినియోగించడం వల్ల డయాలిసిస్ లేకుండా క్రియాటినిన్ సాధారణ స్థితికి రావటం అనేది గమనార్హము నాలుగు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కరివేపాకు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు స్థిరీకరించబడుతుంది ఐదు గర్భము దాల్చగానే ముఖ్యంగా మొట్టమొదటి కాన్పు సమయంలో మొదటి మూడు నెలల్లో వికారము వాంతి దీన్ని ఏ వీళ్ళు అంటారు అటువంటి సమయంలో వికారం బాగా ఉంటుంది కరివేపాకు పొడి నిమ్మరసము కొద్దిగా బెల్లం బెల్లం కూడా తాటి బెల్లం తీసుకుని కరివేపాకు నిమ్మరసము బెల్లం మూడు కలిపి ఇది సేవించటము ద్వారా ఏ వీళ్లను గర్భము దాల్చగానే వచ్చే వాంతులను వికారాన్ని నియంత్రించవచ్చు కారు కంటి ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది రేచీకటి రాకుండా నివారిస్తూ వయసు పెరిగిన తరువాత కంట్లో వచ్చే శుక్లాలు కూడా ఏర్పడకుండా కొంతవరకు నిరోధిస్తుంది ఏడు వాతావరణ కాలుష్యం వల్ల మన పంటలు పండ్లు కూరగాయలు పండించడానికి రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల ఈ మధ్యకాలంలో పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఆస్తమా ఉబ్బసం పెరిగిపోయింది అటువంటి ఆస్తమా ఉబ్బసం సమస్య ఉన్నవారు కరివేపాకు వినియోగం వల్ల ఉబ్బసం తీవ్రత తగ్గుతుంది కొన్ని సందర్భాల్లో నివారించబడుతుంది ఎనిమిది చర్మము కరివేపాకు తింటే చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు చర్మం మీద మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర కూడా రాకుండా నివారిస్తుంది చర్మము క్యాన్సర్ కూడా రాకుండా కరివేపాకు కాపాడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి తొమ్మిది రక్తము నుండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాకు పక్షవాతాన్ని నివారిస్తుంది పది ఈ కరివేపాకులో ఇనుము యాసిడ్ రెండు ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది మహిళలలో పీరియడ్స్ నెలసరి సమయంలో రక్తము పోవటం వల్ల వాళ్ళకి రక్తహీనత అధికంగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు కూడా రక్తహీనత ఉంటుంది కనుక మహిళలు కరివేపాకు వినియోగం వల్ల రక్తహీనతను నియంత్రించవచ్చు కరివేపాకుని ఎక్కడ కనపడినా తీసివేయకుండా ఆకు నవిలేసేయండి ఆ ఈయనని కాడను మాత్రం బయటపారేయండి ఆ విధంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా కరివేపాకుని మనం ప్రతిరోజు వినియోగిస్తున్నాము పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ వాడవలసిందే కరివేపాకుని తిరగమాతలు వేసి అది రోస్ట్ ఫ్రై అది దానివల్ల ఏమవుతాయంటే పోషక విలువలు నశించిపోతాయి కరివేపాకు ఉడకబెట్టడం వల్ల పోషక విలువలు కాపాడబడతాయి నూనెలో వేయించటము ద్వారా ఫ్రై చేయటం ద్వారా పోషక విలువలు సంపూర్ణంగా నశించిపోతాయి కనుక తిరగమాతలో వేసిన కరివేపాకు కేవలం రుచికి మాత్రమే పరిమితం అవుతాయి మనం చారులో వాడిన కూరల్లో వాడిన కరివేపాకుని మనకు ఆరోగ్యాన్ని మనల్ని కాపాడుతుంది